లాస్ట్ క్లాస్ లో చివరికి ఉన్నటువంటి అంశాలు ఏంటంటే యోగవిజన్. అసలు ఈ యోగవిజన్ ఎలా జరిగింది, ఎవరిని బేస్ చేసుకుని యోగవిజన్ చేయడం జరిగింది, యుగాన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే కవుల యొక్క కాలాన్ని బట్టి, కవి పోషకులను బట్టి, అలాగే వారి యొక్క కావ్యాలను బట్టి వీటిని ఆధారంగా చేసుకుని యోగవిజన్ చేయడం అనేది జరిగింది. దీని గురించి నిన్న మనం లాస్ట్ క్లాస్ లో వివరించాం. అయితే ఇప్పుడు చెప్పుకునే అవసరం ఏంటంటే ఈరోజు చెప్పుకునే అంశం నన్నయ్య తెక్కన ఎలన గారు భారత అంతకరణ. మనం దీని గురించి లాస్ట్ క్లాస్ లో వివరించాము. అయినప్పటికీ మనం ఇందులో కొంత విషయాన్ని మాత్రం విడిచిపెట్టాలి. ఏంటంటే వారి యొక్క కవిత శైలి అనేది ఏ విధంగా సాగింది, ఈ ముగ్గురు నన్నయ్య గారు తెక్కన గారు ఎరన్న గారు ఈ ముగ్గురు రాసినటువంటి కవిత శైలి ఏ విధంగా సాగింది, వీరి ఒక్కొక్కరికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, వారి రచనలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటనేది దాని గురించి మనం వివరించుకోలేదు. అయితే ఈరోజు దాని గురించి వివరించుకుందాము. నన్నయ్య తిక్కన ఎర్రన్న గారి ఈ ముగ్గురు గురించి ఒక యొక్క కవిత శైలి అనేది ఏ విధంగా ఉంది, ఈ ముగ్గురు కవిత శైలి అయితే దేని ఆధారంగా చేసిన మనం ఈ ముగ్గురు యొక్క కవిత శైలిని వివరించుకుంటున్నాం అంటే వారు రాసినటువంటి మహాగ్రంథం అయినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని దాన్ని మనం కొలమానికంగా తీసుకుని అందులో వారు చేసినటువంటి రచనలను ఆధారంగా తీసుకుని మనం వారి యొక్క కవిత శైలిని వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కవిత శైలి వివరించే ముందు అయితే నన్నయ్య చక్ర ఎర్రన్న గారి ముగ్గురు మహాభారత గ్రంథ రచన చేశారు. కానీ కవిత్రయము అని అంటారు, కవిత్రయము అనే మరో పేరు కలుగుతాడు. అనే నామం కలదు. అయితే వీళ్ళ ముగ్గురు కవిత్రయము అని ఎందుకు పిలుస్తున్నారు అంటే మనం ఇంత ముందు వివరించుకున్నట్టుగా భారత రచన అనేది అంటే భారత సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోనికి అనువాదం చేసినటువంటి కవుల్లో ప్రప్రథములు నన్నయ్య గారు, తర్వాత తిక్కన గారు, తర్వాత ఎర్రన్న గారు. వీళ్ళు ముగ్గురు ఆమె యొక్క మహాగ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేసి పరిపూర్ణ గ్రంథం కింద ఆవిష్కరింపజేశారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కవిత్రయము అని పిలవడం జరుగుతుంది. కవిత్రయము అని పిలవడం అనేది జరుగుతుంది. అది వీళ్ళు రాసిన గ్రంథం ఆంధ్ర మహాభారతము. మహాభారతం గ్రంథ రచన అనేది వీళ్ళ ముగ్గురు చేయడం జరిగింది. ఎవరైతే కవిత్రయమును పిలుస్తున్నామో వీళ్ళ ముగ్గురు ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. మొట్టమొదటిగా నన్నయ్య గారు పదకొండవ శతాబ్దంలో దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించారు. ఏ గ్రంథాన్నంటే మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు ఈ మహాభారత గ్రంథ రచన చేయడానికి నన్నయ్య గారు కూనుకోవడం అనేది జరిగింది. అయితే ఈయన ఈ రచన చేయడానికి ప్రేరణ ఎవరనంటే రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుడు ఎవరంటే రాజమహేంద్ర రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజు రాజరాజ నరేంద్రుడు. ఈయన యొక్క కోరిక మేరకు
ini aku kurang mengerti, aneh kan ini, Sanskrit itu orang-orang di Andhra Mahabharata, kavya ini, ah Mahakranda ini tirulun ke anuwan itu orang sendika, Rajaraja Narendra itu, aneh kan ini korban jadi, itu aneh kan ini, itu kurang ada ini, aneh kan ini orang asal orang-orang di kavya, nanti kan aku na, upaya bahasa kuwidrani na, Sanskrit itu orang-orang tirulun pun ada, gopo pandit itu. Kabati, entah ini perkhidmatan yang seperti nama yang baru, yoga Mahabharata Granda Rachana cerdikan ke samar dulu. Kabati ina, ini Granda Rachana ini dilulur ke anuwado, cecetuanti, ciptunatuanti, yoga kami. Kabati ini ina prerendran jadi, naya na prayaran baru, ina. Nanegaru Parabhuma Siddhantamlo Yoka Bharata Andhra Mahabharata Rachana Cheyadaniki Poonukunnaru Aite Andhra Mahabharata ni Sanskrutamlo Evaru Rachinaru Ante Vyasudu Sanskrutamlo Vyasudu Ante Vyasudu Rachana Chesadu Ee Vyasudu Chesina Rachinani Endu Parabhuma Unnayarante Mahabharatamlo Sanskrutamlo పద్దెనిమిది పర్వాలు ఉన్నాయంట ఎందుకంటే పద్దెనిమిది పర్వాలు ఇంతకుముందు చెప్పుకున్నాము భారతంలో ఉన్నటువంటి వాటికి పర్వాలు అని పేరు రామాయణంలో ఉన్నటువంటి వాటికి ఖండాలు అని పేరు బైబిల్లో ఉన్నటువంటి వాటికి అధ్యాయాలు అని పేరు అని చెప్పుకున్నాము అయితే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది పర్వాలని తెలుగులోకి అనువాదం చేయడానికి పూనుకున్నారు అంటే పద్దెనిమిది పర్వాల్లో నన్నయ్య గారు పరమ సిద్ధాంతంలో ప్రారంభించి ఆది సభ అరణ్యం అరణ్య పర్వంలో సగ భాగం అరణ్య పర్వంలో సగ భాగం ఈయన ఈ ఆది పర్వం పూర్తి చేశారు సభా పర్వం పూర్తి చేశారు అరణ్య పర్వం సగభాగం పూర్తి చేసిన తర్వాత ఈయన చనిపోవడం జరిగింది తర్వాత పరమో సిద్ధాంతంలో తిక్కన గారు ప్రవేశించారు తిక్కన గారు పరమో సిద్ధాంతంలో ప్రవేశించారు ఈయన వచ్చి మళ్ళా ఈ యొక్క భారత గ్రంథ రచన చేయడానికి అంటే పదిహేనవ శతాబ్దం మొత్తం ఖాళీగానే ఉంది ఎవరు కూడా మహాభారత గ్రంథాన్ని రచన చేయడానికి పూనుకున్నారు పదమూడవ శతాబ్దంలో తిక్కన గారు యొక్క గ్రంథ రచన చేయడానికి పూనుకున్నారు ఈయన అరణ్య పర్వంలో సగభాగం పూర్తి చేసిన అంటే పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉండిపోయిందో దాన్ని విడిచిపెట్టి అరణ్య పర్వంలో ఉన్నటువంటి అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి సగభాగాన్ని విడిచిపెట్టిన విరాట పర్వం నుంచి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించాడు ఈ తర్వాత 14వ శతాబ్దం మళ్ళీ ఎవరి గారు ఎవరి గారు ప్రవేశించి అరణ్య పర్వం మిగిలిన సగభాగాన్ని ఈయన పూర్తి చేశారు అరణ్య పర్వంలో సగభాగం ఈయన పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా భారత గ్రంథరచన అనేది పూర్తి చేసినటువంటి కవులు నన్నయ్య గారు తిక్కన గారు ఎవరి గారు వీళ్ళని ముగ్గురిని కవిత్రయం అని పిలవడం అనేది నాన్న కాబట్టి ఇది ఈయన వీళ్ళు ముగ్గురు ఈ మహాభారత గ్రంథ రచన చేశారు కాబట్టి చేశారు అయితే వీళ్ళ యొక్క కవితా శైలి అనేది ఏ విధంగా ఉన్నది మొట్టమొదటిగా నన్నయ్య గారి కవితా శైలి గురించి మనం వివరిస్తాం నన్నయ్య గారి యొక్క కవితా శైలి ఏ విధంగా ఉందంటే నన్నయ్య గారు ఆంధ్ర మహాభారత గ్రంథ రచన
పూనుకుని మొట్టమొదటిగా ఏ శ్లోకంతో ప్రారంభించింది? త్రివాణి గిరిజాచ్యరాయ అనే శ్లోకంతో ఈయన ప్రారంభించడం అనేది జరిగింది. అయితే నన్నయ్య గారు ప్రధాన కవితా గుణాలు ఏ విధంగా ఉన్నాయంటే, సారమతింగ వింద్రులు ప్రసన్న కథ కవి కలిత హర్దయుక్తిలో నారసింహేలు అనిరతురక్షరమ్యత నాదరింపు నానా రుచిరాదు సూక్తినిధి నన్నయ్య బొట్టు తెనుంగన్ మహాభారత గ్రంథ సంహిత రచన బంధురుడయ్యే జగదుద్దిన్ అనే ఇక శ్లోకంతో ఈయన ఈ శ్లోక ఈ యొక్క పద్యంలో ఈ యొక్క కవితా గుణాల గురించి వివరించడం అనేది జరిగింది. ఏమున్నాయంట, మొట్టమొదటి ప్రసన్న కథ కలితార్థ యుక్తి. నన్నయ్య కవితా గుణాలు నన్నయ్య కవితా గుణాల్లో మొట్టమొదటిది అయితే ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఆ పద్యం ఏంటంటే, సారమతింగవింద్రులు ప్రసన్న కథ కలిత హర్దయుక్తిలో నారసింహేలు నా వాణి లక్షర రమ్యత నాదరింప నానా రుచిరాద సూక్తి నిధి నన్నయ్య పట్టు తెనుంగన్ మహాభారత సంహిత రచన బంధురుడై ఈ జగదుద్దిన్ అనే పద్యంలో నన్నయ్య గారి యొక్క కవితా గుణాలు అనేవి మనకి స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రసన్న మొట్టమొదటిది ప్రసన్న కథ కలితార్థ యుక్తి. ప్రసన్న కవిత కలితార్థ యుక్తి. మొట్టమొదటి ప్రసన్న కథ కలితార్థ యుక్తి. ఇక రెండవది అక్షర రమ్యత. రెండు అక్షర రమ్యత. మూడు రెండు అక్షర రమ్యత. మూడు నానా రుచిరాజ సూక్తి నిధిత్వం. నానా రుచిరాద సూక్తి నిధిత్వం. రుచిరాద సూక్తి అనే కవితా గుణాలనేవి ఈ మూడు ప్రధానంగా నన్నయ్య గారి యొక్క కవితా గుణాల్లో మనకు స్పష్టంగా కనిపించేటువంటి అంశాలు ఈ మూడు వీటిని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పాత్ర చిత్రణ, వర్ణన నైపుణ్యం, రసపోషణ, లోకజ్ఞత, మనస్తత్వం ఇంక ఇందులో తెలియచున్నాను. ఈయన రాసినటువంటి కవితా గుణాలు అంటే ఈయన రాసినటువంటి మనం మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు మనం చదువుకున్నట్లయితే అందులో జగత్కి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈయన యొక్క పద్యాల్లో పొందుపరచడం అనేది జరిగింది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే లోకంలో హితాన్ని ఎక్కువగా బోధించడానికి వీలుండేటువంటి అక్షరాల కూర్పు ఇంకా ఆ పాత్ర చిత్రణ, మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు నిజ జీవితంలో మనం వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నామా అనే రీతిలో వాటి పాత్ర చిత్రణ అనేది ఈయన తన యొక్క రచనలో పొందుపరచడం అనేది జరిగింది. అయితే ప్రసన్న కథ కలితార్థయుక్తి మొట్టమొదటిది అనగా రమణీయమైన కథతో కూడుకుని ఒక మహార్థం ప్రకాశించుచున్నట్టు ఒక మహాశిల్పి ప్రముఖ కవి పండితుడైన
కవి సామ్రాజ్య విశ్వనాథ సత్యనారాయణ గారు నన్నయ్య గారిని ప్రసన్న కలితార్థ యుక్తిని గురించి ప్రత్యేక గ్రంథం రచించి ప్రసన్న కథా కవితార్థ యుక్తి అనుడియే సమంజసమని మరొక పాఠాంతరంపై ప్రసన్న కలితార్థ యుక్తి సరికాదని వివరించాడు. అయితే మనకి ప్రసన్న కథా కలితార్థ యుక్తి యొక్క కవితా చేతితో మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రసన్న కథా కలితార్థ యుక్తి ఏంటంటే, కథలో వచ్చేటువంటి సన్నివేశాలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి పాత్రల యొక్క పాత్ర చిత్రణ, ఆ కథకి ఏదైతే అవసరమో దానికి ఇక్కడ ఈయన కూర్పు చేసి రాయటం అనేది జరిగింది. కాబట్టి ప్రసన్న కథా కలితార్థ యుక్తి ఈయనను పొగుడుతూ మన కవి పండితుడైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రచించినటువంటి ఒక పుస్తకంలో ప్రసన్న కలితార్థ యుక్తి గురించి ఆ అంశాల గురించి వివరించడం అనేది జరిగింది. అయితే ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో శకుంతలోపాఖ్యానం అనేటువంటి మనకి ఉపకథలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉపాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో మహాభారతంలో, శకుంతలోపాఖ్యానం కథలో నన్నయ్య ప్రసన్న కలితార్థ యుక్తి కవితా విశేషాలని గ్రహించవచ్చు. అయితే దుష్యంతుడు కన్యాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు నన్నయ్య గారు అతి రుచిరాంగతుడైన యాతనికి హృదయ ప్రమోద మాతతముగా నవ్వనంబుగా లతాలన మృదులాని లాపమార్నిత కుసుమాక్షరామలు సేవలు పెట్టి ఎట్టి రైరి సంతదడి సినినాద భూషలు దీవనలొచ్చి నిచ్చుచున్ అనేటువంటి ఒక పద్యము మనకి అర్థమవుతుంది. భారత సామ్రాజ్యాన్ని ఏలిన దుష్యంతుడు అనేటువంటి మహారాజు శకుంతల ఉన్నటువంటి ఆశ్రమంలోనికి యాదృచ్ఛికంగా వేటకై వచ్చి కన్య మహర్షి వనంలోనికి ప్రవేశించగానే అక్కడ లతాలను పుష్పాలు వాటిపై రాల్చున్న ప్రధాన భావం ఇక్కడ కన్వ అంటే ఇందులోకి కన్వ మహారాజు దుష్యంత మహారాజు కన్వ మహర్షి దుష్యంతుడు ప్రవేశించినప్పుడు అక్కడ ఆ వనంలో ఉన్నటువంటి పూలు వాటిపై ఉన్నటువంటి ఆ యొక్క మంచు బిందువులు ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి వివరించేటువంటి ఇక్కడ ఒక చక్కటి పద్యం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈ పద్యాన్ని ఎందుకు ఇచ్చారంటే కథా ఫలితార్థ యుక్తి అంటే శకుంతలోపాఖ్యానం అంటే మనకి ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాల్లో శకుంతలోపాఖ్యానం అనేది ఒకటి కింద మనం చెప్పు ఒకటి. అందులో దుష్యంతుడు కర్మ మహర్షి ఆశ్రమంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి సన్నివేశాలు ఆయన చూశాడు, కర్మ మహర్షి ఆశ్రమంలో ఎలాంటి అక్కడ ఆ వాతావరణాన్ని ఈయన గమనించాడు అనేది మనకి కళ్ళకి కట్టే రీతిలో ఆయన రచించడం అనేది జరిగింది. కాబట్టి ఈ శకుంతలోపాఖ్యానంలో పద్యాన్ని కూడా మనకి ఉదాహరణగా చెప్పడం జరిగింది. అతి రుచిరాంగతుడైన యాతనికి హృదయ ప్రమోద మాతముగా నవనంబు లతాలను మృదులాలని లాపమార్నిత కుసుమాక్షతావళులు సేవలు పెట్టి ఐరి
సంపదలిని వాగ్రుషులు దీవెనలొచ్చి నిచ్చుచున్. అంటే సేవలంటే అక్షంతలు తలంబ్రాలు అని రెండు అర్థాలు. అక్షంతలు అనే మాట ముందే ఉన్నది, కనులు తలంబ్రాలు అనే విశేషార్థం. అనగా భవిష్యత్తులో దుష్యంతుడు శకుంతలను వివాహమాని మహార్థాన్ని ఎందు సమర్పింపజేసిన, అంటే ఈ పద్యంలో శకుంతల ఉపాఖ్యానంలో ఉన్నటువంటి పద్యంలో శకుంతలను దుష్యంత మహారాజు వివాహం ఆడడానికి ముందుగానే గమనించినటువంటి నన్నయ్య గారు అక్కడికి దుష్యంతుడు ఏ కారణం చేత వచ్చాడు అనే దాన్ని గమనించి మనకి పద్యం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అనగా భవిష్యత్తులో దుష్యంతుడు శకుంతలను వివాహమాడు భావించి మహార్థాన్ని ఇందు సమర్పింపజేస్తున్నారు. భవిష్యత్తులో శకుంతలను దుష్యంత మహారాజు వివాహం చేసుకుంటాడని నాకు గమనించి అక్కడ ఈ పద్యంలో అక్షంతలు తలంబ్రాలు రెండు పదాలు వాడడం అనేది జరిగింది. ఈ అక్షంతలు తలంబ్రాలు వంటి వివాహ సమయంలో వాడేటువంటి వస్తువు. ఈ అక్షంతలు వధువు నూతన వధువును దీవించడానికి అక్కడ వచ్చిన పెళ్లికి ఇచ్చేసినటువంటి పెద్దలు అక్షంతలు వేసి దీవిస్తారు. కాబట్టి ఈ అక్షంతలు తలంబ్రాలు వీటిని ఈ పదాల కూర్పుతో ఈయన శకుంతలోపాధ్యాయం ఒక పద్యాన్ని రాయడం అనేది జరిగింది. అయితే దీన్ని ప్రసన్న కలితార్థ యుక్తి అని చెప్పవచ్చు. అయితే రెండవది అక్షర రమ్యత. నన్నయ్య కవిత లక్షణాల్లో రెండవ గుణము అక్షర రమ్యత. దీని గురించి పదములు కూర్పు నేర్పుగా ఈయన అక్షర రమ్యతలో వివరించడం అనేది జరిగింది. అంటే సరళాక్షరములు సందర్భానుసారంగా ప్రయోగించుట, అంతేగాక బీభత్స వీరరసాలు భయానక అక్షర రమ్యత. అంటే అక్షరాల కూర్పు అనేది ఏ విధంగా చేయాలి, ఈ అక్షరాల కూర్పు ఏ సందర్భంలో వాడాలి, ఏ సందర్భంలో పురుషాక్షరాలు వాడాలి, ఏ సందర్భంలో సరళాక్షరాలు వాడాలి, ఏ సందర్భంలో రసప్రయోగం చేయాలి, రసప్రయోగం అంటే మనకి నవరసాలు ఏ సందర్భంలో ప్రయోగించాలి అనేది అంటే విషయాన్ని మనకి అక్షర రమ్యతలో నన్నయ్య గారు రెండవ అంశమైనటువంటి అక్షర రమ్యతలో ఈయన యొక్క కవితా గుణాల్లో రెండవదైనటువంటి అక్షర రమ్యతలో వీటి గురించి వివరించడం జరిగింది. వీటి గురించి సరళాక్షరాలు పరుషాక్షరాల ప్రయోగం అలాగే నవరసాల ప్రయోగం, వీర రసం రౌద్ర రసం భయానక రసం బీభత్స రసం హాస్య కరుణ రసాలు ఇవన్నీ వీటిని ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనకి అక్షరమ్యతలో వివరించడం జరుగుతుంది. రెండవ అంశమైనటువంటి అక్షరమ్యతలో వీటి గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఉదాహరణకు గురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు చూచుచుండ తుస్సాసను వక్షశైలి రక్తోక్తమహి అనేటువంటి పద్యంలో గురువృద్ధులు చూస్తుండగా మనకి మహాభారతంలో సభాపర్వంలో ఉన్నటువంటి అక్కడ ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని ఈయన పరుష పదాలతో పరుషాక్షరాలతో ఏ విధంగా ప్రయోగించారంటే గురువృద్ధులు అందరూ చూస్తుండగా ఆ సభా ప్రాంగణంలో గురువృద్ధులు అందరూ భీష్ముడు ద్రోణాచార్యుడు
ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళందరూ చూస్తుండగానే అక్కడ దుశ్శాసనుడు ద్రౌపదిని వస్త్రపారణ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పరుషాక్షరాలు అనేది ఏ సందర్భంలో ఉపయోగించారు అనేది మనకి అక్షరమేత అనే దాంట్లో మాత్రం జరిగింది. కురు వృద్ధులు అందరూ చూస్తుండగా అక్కడ ద్రౌపది దేవికి ఏ విధంగా వస్త్రాపరణం జరిగింది, అక్కడ ఏ పదాలు కూర్పు చేయాలనేటువంటి అంశాలు మనకి ఈ అక్షరమేతలో వివరించడం జరిగింది. అయితే మూడవదైనటువంటి నానా రుచిదార్థ సూక్తి సమాజానికి తోడ్పడే మధురమైన అర్థాలతో కూడి మంచి మాటలు రాయడు ఈ నానా రుచిదార్థ సూక్తి నిజిత్వం. అంటే ఈ మూడో నన్నయ్య గారి కవితాగుణంలో మూడో అయినటువంటి నానా రుచిదార్థ సూక్తి నిజిత్వము, దీనిలో సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని పదాలు అంటే అవి ఏ విధంగా ఉండాలంటే సమాజానికి హితాన్ని చేకూర్చేటువంటి పదాలు, అలాంటి పదాల కూర్పుతో ఈయన మీ యొక్క కవితా శైలి అనేది సాగింది. ఇది మనకి దేంట్లో గమనించవచ్చు అంటే నానా రుచిదార్థ సూక్తి నిధిత్వంలో మనం గమనించవచ్చు. ఈ నానా రుచిదార్థ సూక్తి నిధిత్వంలో రాజనీతి గురించి అలాగే పదాల సందర్భాన్ని బట్టి ఉపయోగించేటువంటి అర్థాలను అలాగే హితానికి అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని పదాలు కూర్పుని గురించి ఏ విధంగా ఆయన కవితా శైలి అనేది సాగింది దాని గురించి నానా రుచిదార్థ సూక్తి నిధిత్వంలో వివరించడం అనేది జరిగింది. అయితే నన్నయ్య గారి యొక్క కవితా గుణాల్లో ప్రథమంగా ఉన్నటువంటి మూడు అంశాల గురించి వివరించుకున్నాము. ప్రసన్న కథా కలితార్థ యుక్తి, ప్రసన్న కథా కలితార్థ యుక్తి అంటే కథకు మనకి మహాభారతంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఈ ఉపాఖ్యానాలు ఏ సందర్భంలో వచ్చాయి, ఆ సందర్భానికి కథ అనుకూలమా లేకపోతే ఆ కథని తీసే వచ్చేటువంటి అంశాలు కథా కలితార్థ యుక్తిలో వివరించడం జరిగింది. మనకి ఉదాహరణకి శకుంతల ఉపాఖ్యానం అనే ఉపాఖ్యానంలో దుశ్యంతుడు శకుంతలను వివాహం ఆడడానికి ముందే గమనించాడు ఎవరు నన్నయ్య గారు. కణవ మహర్షి ఆశ్రమానికి ఈయన వేటగా వెళ్ళి కణవ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటాడు దుశ్యంతుడు. ఈ తలదాచుకున్నటువంటి సందర్భంలో ఈయన ఒక పద్యాన్ని రాయడం జరిగింది. ఆ పద్యంలో అక్షంతరం తలంబరాలని రెండు పదాలు వాడు. ఈ రెండు పదాలు ఎందుకని వాడాడు అంటే దుశ్యంతుడికి శకుంతలకి వివాహం కాలేదు కానీ భవిష్యత్తులో వీళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది అని ముందే ఊహించాడు. అంటే ఇక్కడ కథ శైలి అనేది మనకి అర్థం పట్టే విధంగా ఈ పద్యంలో దీని గురించి వివరించడం అనేది జరిగింది. ఇంకా రెండవది అక్షరరమ్యత, సరళాక్షరాలు పరుషాక్షరాలు ఏ విధంగా ఏ సందర్భంలో ఉపయోగించాలి, సందర్భానుసారంగా ఏ ఏ రసాలను ప్రయోగించాలి, ఈ రసప్రయోగం అనేది ఆ సందర్భానికి అనుకూలంగా ఉండేటువంటి రసప్రయోగాన్ని చేయాలనేటువంటి అంశాన్ని అక్షరరమ్యతలో వివరించడం జరిగింది. ఇది మూడోది నానా రుచిదార్థ సూక్తి నిధిత్వం. ఇది యొక్క కవిత గుణాల్లో మూడోది, ఇది యొక్క కవిత శైలికి అర్థం పట్టేటువంటి మూడో అంశం కింద చెప్పుకోవచ్చు. దీంట్లో సమాజానికి ఉపయోగపడేటువంటి పద ప్రయోగాలతో అలాగే రాజనీతి ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ మనం తగ్గి ఉండాలి, ఎక్కడ హెచ్చించబడి ఉండాలి అనేటువంటి అంశాల గురించి ఈ యొక్క మూడో అంశంలో వివరించడం. అయితే ఈయన కవితా గుణాలను పరిశీలిస్తే మనకి వీటి గురించి అర్థమవుతుంది. నన్నయ్య గారి యొక్క కవితా గుణాల గురించి మనం వివరించుకోవడం జరిగింది. అయితే కవిత్రయంలో రెండవ వారైనటువంటి తిక్కన గారి యొక్క కవితా రీతులు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఇప్పుడు వివరించుకోండి. తిక్కన కవితా గుణం
ఇతకగారు వివేకానంద చెందినటువంటి కవి ఈయన ఏ రచన చేశారని అని ఇంతకు ముందు వివరించుకున్నాం ఆయన మళ్ళీ ఒకసారి వివరించుకుందాం ఇతకగారు 19వ శతాబ్దానికి చెందిన కవి పదిహేను పర్వాలు నిర్విరామంగా రాసినటువంటి మహాకవి కింద తెక్కర గారు చెప్పుకోవచ్చు. ఈయన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ఈయన పదిహేను పర్వాలని సత్యం చేశారు. అయితే ఈ పదిహేను పర్వాలు ఈయన యొక్క కవితా గుణాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి మనం తర్వాత క్లాస్ లో వివరించుకుందాం. అందరికీ ధన్యవాదాలు.